వీళ్ళిద్దరు కలిసినంత మాత్రం మేమెందుకు కలవల్లా అనేది. ఇప్పుడు పవన్ కున్నారు, ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఎప్పుడు నుంచో ఒక వెలితి ఉంది, మా వాడు ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక అత్యున్నతమైన స్థానంలో కూర్చోవాలి, అది చిరంజీవి స్థానంలో మనం ఆశించాం. చిరంజీవి కూడా పుట్టిన 294 చోట్ల పోటించి ఒక ప్రయత్నం చేసినాడు, ఆయన ఒక ఓట్ షేర్ తెచ్చుకున్నాడు, మేబీ కంటిన్యూ అయ్యింటే అతనికి ఉండేదేమో ఫ్యూచర్. సో అత్యున్నత స్థానం లేక మనం ఉన్నప్పుడు రీచ్ కాలేకపోయినప్పుడు పవన్ అనే ఒక ఆల్టర్నేటివ్ మళ్ళీ ఆ చీకటిలో ఒక వెలుగులాగా వచ్చినాడు మనకు అనేది ఒక వారి సామాజిక వర్గంలో కావచ్చు, వాళ్ళ అభిమానంలో కావచ్చు, ఇతను ఇచ్చే స్పీచెస్, ఇతని బ్యాక్గ్రౌండ్లోనే చెగువేరా కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు, వాళ్ళ భావజాలంతో పుట్టినాడని నమ్మే వాళ్ళకు కూడా ఉండొచ్చు. అలాంటిది నువ్వు ఆ రేస్లో లేకుండా ఎవరికో పల్లకీలు మోయడానికే ఉంటే, ఆల్రెడీ చంద్రబాబును చూసినారు 3 టర్మ్స్, ఇంకా నువ్వు ఫ్రెష్గా చంద్రబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసినది ఏమీ లేదు, నాకు తెలిసిన సంసారమే. కాబట్టి ఇంకా నువ్వు ఫ్రెష్గా ఉండేది ఈ రాష్ట్రంలో ఎవరు? పవన్ కళ్యాణ్ ఒకటి. ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు, చంద్రబాబు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఉన్నాడు. ఇంకా ఫ్రెష్గా ఈ రాష్ట్ర ప్రజానీకం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలన్నా, అద్భుతాలు జరుగుతాయని ఊహించుకోవాలన్నా, ఒక సినిమాలో ఉంటాయి కదా ఇంటర్వల్ బ్యాంగ్ వరకు నడుస్తుంది, దాని తర్వాత సెకండ్ హాఫ్ బాగా నడుస్తుందని ఒక ఇది రావాలి అన్నా కానీ ఎవరు ఉండాలి? పవన్ కళ్యాణ్ ఒకటే ఉంది. కానీ వాట్ హీస్ డూయింగ్? కేవలం ఒక రకమైన ద్వేషమే పెట్టుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు, జగన్ రాకూడదు అనే దానికంటే కూడా అది ఎన్నిసార్లు తలుచుకుంటే వద్దు, నేను ఒకసారి కావాలి అని అనుకున్నా కానీ దాంట్లో ఒక వంతు అనే కూడా అతనికి బెటర్ స్కోప్ ఈసారి కాకుండా నెక్స్ట్ టైంకైనా ఉండిందేమో. పొలిటికల్ సిస్టమ్లో ఓన్ టచ్ రాత్రి అద్భుతాలు క్రియేట్ చేయలేవు. పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తేనే నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతావు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు తన జైల్లో ఉన్నా, తన ఆస్తులు అటాచ్ అయినా, ఏ ఒక్క పార్టీ ఈ దేశ చరిత్రలో తిరిగి బౌన్స్ బ్యాక్ అనే సందర్భం లేదు. కొత్తగా పుట్టిన రీజనల్ పార్టీ అదే జాతీయ పార్టీలు అంటే ఎవడో హెడ్ ఉంటాడు, కింద ఉంటారు, వాళ్ళు రన్ చేస్తుంటారు ఆర్గనైజేషన్. అలాంటి సందర్భంలో బౌన్స్ బ్యాక్ అయినాడు. బౌన్స్ బ్యాక్ అయిపోయి ఈరోజు 151 సీట్స్తో వచ్చినాడు. సో హీ హాజ్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెంట్, జనానికి మంచి చేస్తే జనం నా వెంట నడుస్తారని అతని నమ్మకం, ఆ నమ్మకం. ఇప్పుడు అదేవిధంగా గన ఆ జనంలో గన ఎవరైనా కానీ ఒకరిద్దరు కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రేపొద్దున జనానికి మేలు చేయడానికి ఏ రాజకీయ నాయకులు ముందుకు రాడు, ఎందుకు వస్తారు చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక వ్యక్తి ఎక్కడో తాగి రోడ్డు మీద పడిపోయింటాడు, అటుగా వస్తున్న ఒక మోటార్ సైకిల్లో ఉన్న ఒక వ్యక్తి తీసుకోబోయి అతను హాస్పిటల్లో జాయిన్ చేసేటాడు. జాయిన్ చేస్తేనే వాడు హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత కోలుకొని, లే నన్ను ఎవడో ఐడి తీసుకొని వచ్చినది, నేను బాగా రోడ్డు మీద పనుకో అంటే అని వాడిని 4 గేట్లు వేసినాడు అనుకో, తన్నాడు అనుకోండి, రేపొద్దున ఆ వ్యక్తి ఎప్పుడైనా కానీ అలా రోడ్డు మీద పడిపోయిన వాడిని తీసుకు హాస్పిటల్లో చేరుస్తాడా? చేర్చాడు కదా. ఇది కూడా అంతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి న్యాయం చేస్తున్నాడు, జనాలకు న్యాయం చేస్తున్నాడు. న్యాయం చేస్తున్నప్పుడు వీళ్ళలో ఒకరిద్దరు లోకల్గా ఏదైనా పెట్టుకొని పక్కకేస్తే మొట్టమొదటి చంద్రబాబు మాట్లాడే మాట ఏంటంటే, జగన్ రెడ్డి ఇన్ని చేసినా అతనికే వేయలేదుప్పా, మనం ఏం చేస్తే మనకి వచ్చారులే అంటాడు. అవునా లేదా? ద సేమ్ థింగ్. పబ్లిక్ క్లారిటీ ఉందండి, క్లారిటీ లేనిది అక్కడక్కడున్న కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి క్లారిటీ లేదు. సో నిన్న మేము చూసాం మీటింగ్కి, అసలుకు మా వాళ్ళే చెప్తున్నారు మేము అంతా 40-50 మందికి ఒక బస్కి ఎక్కుతారంటే 70-80 మంది బస్కి ఎక్కినారన్నా, అంత పైకి కూడా అని పబ్లిక్లో ఉంది. ఆయన మీద అంత క్రేజ్. ఆయన తన పాదయాత్ర ఏదో రాత్రిపూట అందరు పనుకున్నాకను అట్లా చేయలే, జనం మధ్యనే నడిచాడు, కోట్లాది మందితో బాండింగ్ ఏర్పరచుకున్నాడు, ఆ కోట్లాది మందికి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేశాడు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 100 కోట్లు కూడా లేదు అని యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు, 6 నెలలు కూడా ఇతను పరిపాలన చేయలేడు అని చెప్పినాడు. అలాంటిది ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయితేనే చెప్పిన ప్రతి మాట నెరవేర్చినాడు, ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. అవి వదిలేసేయండి. ఈరోజు మేము పెట్టిన వాలంటీర్లు ఒక విప్లవాత్మకం, సచివాలయ వ్యవస్థ ఒక సెన్సేషనల్, పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతిపక్షాలు కూడా తీసేయమంటున్నారు కదా, అన్నీ ఉంచుతామంటున్నారు. అన్నీ ఉంచేటప్పుడు ఇతన్నే ఉంచితే సరిపోతుంది కదా, కొత్త వాళ్ళు ఎందుకు, నీ పరిపాలన చూశారు కదా. సో దట్స్ పవన్ కళ్యాణ్ ఉండేది ఆ ఛాన్స్, హీ లాస్ట్ ఇట్. 15 సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు పార్టీ పెడితే, ఇంకా పొత్తుల మీద పోతా అంటే ఎట్లా? కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పార్టీకి ఎన్నో ఇవి పెట్టినాయి. సో ఇట్స్ అతనికిన్న క్రేజ్ ఇవన్నీ కూడా లూజ్ చేసుకో. మీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది ఆయన మీద, పాపం రాలేకపోతున్నాడని. అలానే కాదు, పొలిటికల్ సిస్టంలో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఉండాలా. ఆ ఆల్టర్నేట్ అయ్యే అవకాశాలు పవన్కి మాత్రమే ఉన్నాయి.
చంద్రబాబు లాస్ట్ ఈజ్ ఇమేజ్. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో 40 ఏళ్ళుగా అతను చూశారు పబ్లిక్, తను నమ్మే పరిస్థితి లేదు. సరే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు నెత్తిని మోసుకోవచ్చు, ఇంకోటి మోసుకోవచ్చు, కానీ అతను చూశారు ఏదైనా కానీ చెప్పాలని కోరుకుంటున్నట్టుంది ఈ రకంగా. డెఫినెట్గా విలన్ ఎంత స్ట్రాంగ్గా కనపడితేనే హీరోయిజం అంత పండుతుందండి. సినిమాల్లో ఎప్పుడైతే విలన్ స్ట్రాంగ్గా ఉంటాడో హీరోయిజం అంతగా ఉంటుంది. హీరోయిజం ఎలివేట్ కావాలంటేనే విలనిజం బాగా పెద్దగా ఉండాలి. విలనిజం ఎంత గట్టిగా చూసా మీరు ఏదైనా చూడండి, హీరోయిజం ఎంత పెద్దగా చూపిస్తేనే విలన్ తంతేనే హీరో అంటాడు. ఇప్పుడు ఎంఎస్ నారాయణ కానీ విలన్ పెట్టుకొని యువతలు ప్రభాస్ గుద్దుతే ఏముంటుంది చెప్పండి, ఏముండదు కదా. సో అదే దానికి సంబంధించి రానా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరైనా ఉంటేనే ఆ హీరోయిజానికి కొద్దిగా వస్తారు. సో వాట్ వీ ఫీల్ ఈస్ చంద్రబాబు ఈజ్ ఆల్రెడీ లాస్ట్ ఈజ్ చరిష్మా. ఆయన ఏదో విధంగా కుతంత్రాలు ఏదో విధంగా మభ్యపెట్టే దానిలతోనే బయటపడతాడని చూస్తున్నారు తప్ప ప్రజల్ని నమ్మించి ఒప్పించే పద్ధతిలో ఆయన లేడు. రాష్ట్రం అంతా 80% అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాలు ఉంటే మీరు ఎక్స్క్లూజివ్గా 90% ఉంది. జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అయ్యి అన్ని పనులు మీరు చేయించుకుంటున్నారా, లేకపోతే ఏంటి? అలా ఏం లేదు అంటే అధికారులను అందరినీ కూడా అసలు బేసిక్ చేసైనా ఏదైనా అలా ఏం లేదండి. 86% ఆఫ్ వెల్ఫేర్ టు ఆల్ ద కాన్స్టిట్యూన్సీ ఇన్ ద స్టేట్, స్టేట్ యావరేజ్ 86. నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకు వచ్చిన ప్రతి ఇష్యూస్ని నేను రెక్టిఫై చేసుకుంటూ రావడం వల్ల టోటల్ 104,000 ఇండ్లు ఉన్నాయి. సో దానిలో 97,000 ఇండ్లకు వెల్ఫేర్ అందుతుంది. అర్బన్ ఉండి కూడా అంతమందికి అందడం చాలా కష్టం. నా జర్నీలో పోయినప్పుడు నేను తిరిగేటప్పుడు వచ్చిన ప్రతి ఇష్యూని కూడా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. బేసిక్గా అన్నిటికంటే రాజకీయాల్లో కావాల్సింది ఇంటెలిజెన్స్ కంటే కూడా కామన్ సెన్స్ ఇంపార్టెంట్. పొలిటికల్ సిస్టంలో చాలామంది మర్చిపోయేది అదే. చాలా తెలివిగా ఆలోచిస్తామంటారు కానీ లౌక్యంగా ఆలోచించే పరిస్థితి లేదు. ఆ సమస్యను ఏ విధంగా తీర్చాలి అని అధికారులకు చెప్పి మనం చేయించుకోవడంతో ఐ హావ్ రీచ్డ్ 94%. ఆ విధంగా నా నియోజకవర్గంలో ఇప్పటికీ 354 కోట్ల రూపాయలకు సంబంధించి 94% హౌసెస్కి 97,000 ఇండ్లకు నేరుగా లబ్ధి చేకూర్చింది ఇన్ ద యావరేజ్. ఆ విధంగా 3,000. ద సేమ్ వే ప్యారలల్గా 5,677 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఓన్లీ ఇన్ దిస్ టెన్యూర్. ఈ టెన్యూర్లో నేను దాన్ని ఒక ప్యాంప్లెట్గా వేసి కూడా జనం దగ్గరికి తిరుగుతున్నా, నేను ఇది చేశాను ఇది చేశాను. మరింత ఆపర్చునిటీ ఇస్తే అంటే నేపథ్యంలో అధికారులను కూడా మీరు లెక్క చేయట్లేదు. అంటే చంద్రుడి ఇష్యూ కూడా వచ్చింది కదా, అప్పుడు కలెక్టర్గా ఉన్న అధికారులతో లెక్క చేయించుకోవడానికి నేను చెప్తాను అధికారులతో.